ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివీ తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరలోకి వెళ్తే మూడో రోజు లాక్ డౌన్ పరిస్థితిని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఏసీపీ సత్యనారాయణతో లాక్ డౌన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏసీపీ కార్యాలయాన్ని పరిశీలించారు కార్యాలయంలోని మరమ్మతుల గురించి పలు సూచనలు ఇచ్చారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిచెర్ల వైరా ఏన్కూరు తదితర మండలాలలో లాక్ డౌన్ సంపూర్ణంగా జరుగుతోంది ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ సత్యనారాయణ కోరారు ఈ కార్యక్రమంలో సీఐ వసంత్ కుమార్ ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కరోనా ఎఫెక్ట్ అక్షయ తృతీయ పండుగ మీద పడింది ఇప్పటికే కర్ఫ్యూ ఆంక్షల అమలుతో పట్టణంలో పసిటి ప్రియులు కనుగోళ్లపై అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు అనంతపురంలో బంగారు షాపుల యాజమానులు ఏమంటున్నారో మీరే చూడండి ఆడపడుచుల హృదయాల్లో అన్నగా అభిమానుల గుండెల్లో యుగపురుషునిగా పేదవాడి మదిలోతుల్లో అన్నదాతగా అశేష ప్రజల మనసులో ఆరాధ్య దైవంగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నేడు మా జూనియర్ ఎన్టీఆర్ గారికి కరోనా పాజిటివ్ వచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాము వారికి వారికే కాకుండా పేదవాడు ధనవంతులకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ కరోనా వ్యాధి సోకుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ కోలుకొని ఆ దేవుడి నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ అక్షయ తృతీయ నాడు బంగారు షాపులో కలకలలాడుతూ ఉండేది ఈ సంవత్సరము నిన్న సంవత్సరము అసలు వ్యాపారాలు లేవు ప్రజల దగ్గర డబ్బులు లేవు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దయచేసి అందరూ స్పందించి ఈ కరోనా నుండి ప్రభుత్వానికి సహాయ ప్రభుత్వం ద్వారా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా నుండి ప్రతి ఒక్కరూ విముక్తి పొందాలని బంగారు షాపుల్లో కలకలలాడుతూ ఉండేది నాడు ఈ సంవత్సరం నిన్న సంవత్సరం నుండి ఈ అక్షయ తృతీయ అనేది ఇక్కడే కానీ ఏం జరగడం ప్రతి ఒక్క షాపులో ఏం జరగడం లేదు తినడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రజలకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా ఈ స్వర్ణకారులకు అక్షయ తృతీయ నాడు ఎంతో వ్యాపారం జరుగుతూ ఉండేది కానీ ఈ సంవత్సరము నిన్న సంవత్సరము వ్యాపారాలు అనేవి లేవు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్షయ తృతీయ నాడు ఈ కరోనా వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలుగా మాకు చాలా బాగా జరిగేది బిజినెస్ కాబట్టి జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అందరూ చూస్తూ ఉండాలని కోరుకుంటారు కరోనా జల్లి పోయానే కరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్గా ఉంది కంపల్సరీ తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్ను వాడి భౌతిక దూరం పాటించవలసిందిగా కోరుతున్నాము రంజాన్ శుభాకాంక్షలతో కరోనా నుండి విముక్తి ప్రసాదించాలని అల్లాని వేడుకుంటున్నాము అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో రోడ్డుకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ను పిచికారీ చేస్తున్నారు కూడేరు మండలంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ హెచ్చరిస్తున్నారు ఇంటి నుండి బయటకు వచ్చేవారు మాస్కులు ధరించి శానిటైజర్లు వినియోగించుకోవాలని ఆయన కోరారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు రక్షిత నీరు వేడి నీరు అందించే పరికరాలను పూర్వ విద్యార్థులు అందించారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని పలు పాఠశాలలో 1991వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమానికి చీకారం చుట్టారు. కరోనా బాధితులు గర్భిణులకు అవసరమైన వేడి నీరు అందించే డిస్పెన్సర్లు ప్రభుత్వ ఆసుపత్రి, లైఫ్ప్రస్ ఆసుపత్రి, గర్భిణుల వసతి గృహాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ విపత్కర పరిస్థితులలో ప్రజలు రోగులను ఆదుకునేందుకు మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎస్పీ రామూర్తి, సుర్దీప్ పాల్, ఎస్ఐ శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు కిరణ్, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, రామచంద్ర, అశోక్ పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 43 ఎకరాల విస్తరించి ఉన్న పురాతనమైన చెరువు, సుందరీకరణ పనులను, నాల నిర్మాణ పనులను బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ బోడుపల్ గ్రామానికి సాగునీరు, తాగునీరు అందించిన అతిపెద్ద పురాతనమైన రా చెరువును గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో రా చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. త్వరలోనే రా చెరువు సుందరీకరణ పనులు, నాలా నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి త్రాగు నీటి కూడా మరి బోర్లకు బావులకు ఈ గ్రామాన్ని అంత కాపాడిన బోడుపల్ రాచెరువు ఇది. మరి గత ప్రభుత్వాలు పట్టించుకోకుండే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో మరి చెరువులు బావు చేయాలనే ఉద్దేశంతో కూడా సంకల్పంతో కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి మా పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత మరి గౌరవ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఆదేశాల మేరకు మరి రా చెరువు కోసం మరి నాలా కోసం మరి రా చెరువు కట్ట సుందరీకరణ కోసం మరి కోట్లాది రూపాయలు కూడా మన కార్పొరేషన్ నుంచి కూడా పెట్టడం జరిగింది. నాలా కోసం 20 కోట్ల అంచనా మేరకు అంచనా వేయడం జరిగింది. మరి అదేవిధంగా 8 కోట్లు కూడా ఇప్పటి వరకు తీర్మానమైంది. మరి ఈ వార్డులో ఈ పరిధిలో 3 కోట్లతో కూడా మన 10 రోజుల క్రితం గౌరవ మంత్రి గారితో ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి అది కూడా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. నాలా పనులు మరి అధికారులు కానీ కాంట్రాక్టు కానీ ఇక్కడ ఉన్న మా కాలనీ ప్రజలు, వార్డు ప్రజలు కూడా మరి ఎంతో సహకరించుకుంటూ మరి మా మేయర్ గారు, కార్పొరేటర్లు గారు ప్రతి ఒక్కరి సహకారంతో కూడా ఈరోజు మరి ముందడుగులో స్పీడ్గా పని జరుగుతా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వారం 10 రోజుల్లో కూడా ఈ చెరుకట సుందరీ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల, గొల్లపల్లి గ్రామాలలో కరోనా రోగులకు పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. అనంతరం గ్రామాలలో శానిటేషన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ల శారదమ్మ, ఎంపీటీసీ సభ్యులు పబ్బ చక్రవర్తి గౌడ్, ఉప సర్పంచ్ శానమోని రమేష్, పార్టీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కురిమిద యాదగిరి, సీనియర్ నాయకులు ఎన్ఎం శేఖర్రెడ్డి, చిందం కృష్ణయ్య, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కంటం ఆంజుకుమార్, మండల అధ్యక్షులు ఎన్ఎం విజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దువ్వాసి రామస్వామి, ఆంజోదు శ్రీనివాసారి, పరమేష్ గౌడ్, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆధోనిలో వికరాంగురాలైన వివాహిత నిర్మలమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పట్టణంలోని శంకర్నగర్ లో నిర్మలమ్మ గత ఏడాది పెయింటర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భిణి. ఇంతలో ఆమె సంపులో పడి చనిపోవడం స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విజయవంతంగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరవడం జరుగుతుందన్నారు ఆయన. షాపుల ముందు కూడా ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించి వారి సామాన్లను కొనుక్కోవాలని తెలిపారు. మాచారెడ్డి మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నట్టుగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. తీసుకున్నట్టయితే దాన్ని తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించాలి. షాప్ యజమానులు అదేవిధంగా కిరాణా షాపులు కానీ చికెన్ సెంటర్లు లేదంటే ఫర్టిలైజర్స్ ఇలాంటి సంబంధించిన షాపులకు సంబంధించిన యజమానులు కూడా వారి పైన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు మీ మాస్క్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించాలి. మాస్కులు లేనట్టయితే వారికి ఎలాంటి సామాన్ ఇవ్వకుండా పంపించాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. షాపు యజమానులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి, తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. అదేవిధంగా వచ్చిన వారికి శానిటైజర్ సౌకర్యం కూడా కల్పించాలి. షాప్ ముందర శానిటైజర్ పెట్టి లేదంటే సోప్ లాంటిది పెట్టి శానిటైజర్ హ్యాండ్స్ కడుక్కునే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 10 గంటల తర్వాత లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది కాబట్టి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరైనా అనవసరంగా బైక్లపైన కానీ వెహికల్స్ కార్లపైన కానీ బయట తిరిగినట్టయితే తప్పనిసరిగా వారిపైన తగిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కేసులు చేయబడతాయి. అదేవిధంగా బండ్లను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అనవసరంగా రోడ్లపైన తిరిగినట్లయితే వాళ్ళపైన కేసులు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా ఈరోజు కూడా మనము మాచారెడ్డి చౌరస్తాలో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి దానికి తగిన విధంగా ప్రజలు తమ యొక్క సమయానికి అనుకూలంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అదేవిధంగా పాటించాలని. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గాలివారిగూడ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు నాగయ్య తన కారును తీసుకుని మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకుకు వచ్చాడు. అక్కడ పెట్రోల్ పోసుకొని బయటకు రాగానే కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో కారు యాజమాని డోర్ తీసుకొని బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ముందుగా కారు బ్యానర్లో పొగలు కమ్ముకొని ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానిక షాపు యాజమానులు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పర్మినెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ పై
దృష్టి ముఖ్యమంత్రి గారు కూడా మరి విదేశాల నుంచి రావడమా లేకపోతే ఇక్కడే ప్రొడక్షన్ పెంచడమా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. మిగతా విషయాలు కూడా ఒక ఏదైతే ఆక్సిజన్ సంబంధించి కానీ లేకపోతే హాస్పిటల్స్ బెడ్స్ ని పెంచడం సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా ఈ గడిచిన 15 రోజుల నుంచి కూడా మంత్లీ ప్రోమ్ ప్రాక్ట్ చేస్తా ఉన్నాం. ఆక్సిజన్ సంబంధించి అయితే దాచేపల్లి నుంచి కానీ లేకపోతే బెడ్స్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా నష్టపేట పార్లమెంట్కి సంబంధించి గుంటూరుకు సంబంధించి ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సరైన సమయానికి తీసుకురాగలుగుతున్నాం. దీంతో పాటుగా ఆక్సిజన్తో పాటుగా రెమెడిసివిర్కి సంబంధించి ఏదైతే కొరత ఉందో దాన్ని అధిగమించేదానికి ఇప్పటికే మన సత్తెనపల్లి నియోజకవర్గం సేఫ్ ఫార్మసీకి సంబంధించిన ఫార్మసీకి రెమెడిసివిర్ లైసెన్స్ ఇవ్వమని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా అభ్యర్థించడం జరిగింది. తొందరలోనే అది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా అది వస్తే కనుక రెమెడిసివిర్ కొరత కూడా తగ్గుద్దని ఆశిస్తాం. అయితే ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, మరీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు చెప్పినంతగా ఏదైతే మీడియాలో ప్రశ్నిస్తున్నంతగా అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కావాల్సినన్ని బెడ్స్ అయితే మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మీద కూడా కావాల్సిన బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందుబాటులో ఉన్నాయి ఆక్సిజన్ బెడ్స్ కూడా కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇస్తామని చెప్పి. అవి కూడా ఒకటి రెండు రోజుల్లో నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ నిబంధనలు పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అనవసరంగా రోడ్లపైన తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్న పలు వాహనాలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రజలందరూ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాక్డౌన్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మహారాష్ట్ర సరిహద్దు కరోనా చెక్పోస్టులను సందర్శించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతించాలని అధికారులను సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పకడ్బందీగా కొనసాగింది 3వ రోజు లాక్డౌన్. ఉదయం 10 గంటల నుంచి 3వ రోజు లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు అమలుపరిచారు. అంబేద్కర్ చౌరస్తాలో వచ్చే వాహనదారులను పోలీసులు తనిఖీ చేశారు. అత్యవసర పని తప్ప బయటకు రావద్దని, పని లేకుండా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ముత్తడిగురమ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాపూర్ హ్యాబిటేషన్ లో మురికి కాల్వలు తీయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామంలో ఉన్న చెత్త ప్లాస్టిక్ లను తొలగించి సోడియం హైపోక్లోరైన్ ను పిచికారీ చేయించారు. ఉట్నూరు మేయర్, గ్రామ పంచాయతీ ఈవో సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడవి యశోధబాయి, గ్రామ ప్రైవేట్ మోతిరాము, యువ నాయకులు మడవి తిరుపతి, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బందులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా వడ్లు కొనుగోలు వేగవంతం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీబీపేట మండలంలోని మాంతాపూర్ గ్రామంలో కొనుగోలు ప్రక్రియ వేగవంతం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 25 రోజుల నుంచి ఈ వడ్లను కళ్లల్లో ఎండబెట్టి నేచర్ వచ్చినప్పటికీ కాంటాక్ట్ చేయడంలో జాప్యం జరుగుతుందని, పాలక వర్గం నిర్లక్ష్యం, అధికారుల తప్పిదం వల్లనే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వడగళ్ల వానతో గత 4 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. రాత్రింబ వల్లు వడ్ల వద్దనే ఉండాల్సి వస్తుందని, ఒక్కరోజు 2 లారీల చొప్పున కాంటా చేయడం ద్వారా జాప్యం అవుతుందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులు నష్టపోతారా? ఇప్పుడు ఇప్పుడు 2 రోజులుగా వర్షాలు పడ్డాయా లేవా? మరి వర్షాలు పడితే ఇప్పుడు అది తడిసిపోయి మళ్ళా ఎండినే ఎండు. గతంలో కొనుగోలు చేసినప్పుడు ఇటువంటి ఇబ్బంది జరగలేదు, ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది జరుగుతుందని రైతులు అంటున్నారు. సరే కొద్దిగా ఓపిక ఎండవేలు సుమారుగా ఎండవే బట్టి 2 రోజులు అవుతుంది. పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.